చిన్న పిల్లలు బడికి పోనంటే ఒక అప్పుడైతే బరిగ అందుకొని భర్త పూజ చేసేది. నలుగురు మనుషులు కాలు చేతులు పట్టుకొని ఉన్కబస్తం లేపకపోయినట్టే లేపకపోయి బల్లె పడేసద్దురు. బడికి పోనంటే నడు బాయికాడ పని చేత్తుపా అని తోలుకపోదురు. ఇప్పట్లో బడికి పోనంటే నీకేం కొనియ్యా హాస్టల్ లేస్తా అని నిమ్మలంగా చెప్తుర్రు. కానీ ఒక ఆడ మాత్రం 8 ఏళ్ల కొడుకు బడికి పోనని జిద్దు చేస్తే ఆ తండ్రి ఏం చేసిండు చూస్తానైతే గిట్ల కూడా ఉంటారా మనుషులు అంటారు. పోష్ణీ పాపం పాడుగాను, మరి గింత డేంజర్ ఉన్నరేం తోళ్ళ మనుషులు. అపరిచితుడు సినిమాలా విక్రమ్ అన్న కన్నా అటేటున్నాడు కదా గీ తండ్రి. అయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాడుండే గీ పిల్లగాడు బడికి పోనని రోజు లండేశమేస్తుండట. నీ పోరనుకున్న వాడెత్తు ఏమో రోజు బడికి పోనని గుయ్య గుయ్య పెడుతుండు. వీని సంగతే చూస్తా అని ఆయంత పోరని ఈపు సాపు వేసి గోనె సంచుల మూట కట్టి చెరువుల పడేసిండట. వద్దుడాడి బడికి పోతాడాడి దండం పెడతాడాడి అంటే కూడా వినకుండా కాలుతోటి దొక్కి చెరువుల పడేసిండట. ఇక అదే టైంలో పొలంలోకి వెళ్ళొస్తున్న ఈ పెద్ద మనిషి చూసి ఉరికిపోయి సంచుల కుక్కిన పిల్లగాన్ని బయటకు తీసి కట్లిప్పిండట. ఏంద్రా ఇదంతే కుక్క అని చెప్పి కవర్ చేసిండట సిగ్గు తప్పినోడు. ఆటో నుండి తీసుకుపోయి వేస్తున్నాడు. ఏంది రా అన్న కుక్క అంటున్నాడు. అన్నాక నేను దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు అతను లేచి కాలుతో తొక్కిండు ఎక్కిపోతున్నాడు. నేను వేసిస్తే ఒడ్డు డాడి నేను బడికి పోతా అంటున్నాడు. అంటే అది తీసి నేను ఇప్పుడు తీసి నేను పోతే అది గిత్తాలు వస్తలే చేస్తలేదు. దాన్ని ఇంకా సంచి దించిన సించి చేతికి ఇట్లా కట్టిండు ఇట్లా కాళ్ళ కట్టిండు సంచిలో దిగేసిండు వేసిండు. ఇన్నారోళ్ళ పశుపోరని పానం తీయ చూసిందంటే గాయన ఏం తండ్రి చెప్పుర్రీ, అదరకిచ్చో బుదరకిచ్చో గట్ల కాదు బిడ్డ గిట్లా అని చెప్పాలి. కానీ సంచిల ముళ్ళగట్టి చెరువుల వాడేసురేంది రెడ్డి గారి మురళి అనే టైనకి పని చేసిండట. మరి ఆ పోరనికి ఏం తెలుసు వల్ల దునియా మీద ఉన్న అందరు పిల్లలు గా వయసులో బడికి పోననే లొల్లి పెడతారు. గాయంత దానికే గిట్లా చేస్తారా అని ఊరోళ్ళంతా ముక్కు మీద వేలేసుకుంటురట. బాలే ఉన్నాడు పో అట్టిగా పోరని పానం పోతుండే అని వాళ్ళ నాయనను పొట్టు పొట్టి తిడుతుర్రట. కానీ ఇంత ఘోరంగా తయారైన రోజుల్లో మనుషులు చల్లకుండా